రాజకీయాలు దిగజారిపోతున్నాయా? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహించుకునేలా ఉంటున్నాయా? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోందా? జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారా? రాజకీయ వైరం ఉన్న నేతలను సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్ చేయడం రాజకీయమేనా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి లాగడం సరైందేనా? తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. గత కొద్ది నెలలుగా తరచూ ఏదో ఒక అంశంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య రోజుకొక అంశంపై డైలాగ్ వార్ కంటిన్యూ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తుంటే, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి పార్టీల తీరును ఎవ్వరూ పెద్దగా తప్పుపట్టలేదు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంలో తప్పులేదు. అంతేకాదు, అధికార పక్షంపై ప్రతిపక్షం ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షం బాధ్యత. అదే సమయంలో అధికార పక్షం కూడా తాను చేస్తున్న పనులను చెప్పుకోవడం కూడా మామూలు అంశమే. దీనికి సంబంధించి పార్టీల మధ్య ఎలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినా దానిలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను పక్కకు వదిలి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. అంతటితో ఆగక కనీసం సభ్య సమాజంలో ఉన్నామా అన్న సంగతి మరిచి నేతలు విమర్శలకు దిగుతున్నారు. నేతల రాజకీయ రచ్చలో అసలు విషయాలు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొదటి నుంచి కూడా రాజకీయంగా వైరి తారస్థాయిలో ఉంది. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల వైరి కాస్త నేతల వ్యక్తిగత విమర్శలకు వరకు వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో నేతలు హద్దులు మీరుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నామా అన్న సంగతి మరిచి మరీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. వాటికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విషయం అయితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నేతల వ్యక్తిగత అంశాలైతేనే అందరికీ అభ్యంతరకరం. నేతల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలతో రాజకీయాల్లో రచ్చ చేయడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు బీఆర్ఎస్ ముఖ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒక దశలో ఈ విమర్శలు తీవ్రత పెరిగి కంట్రోల్ తప్పుతున్నాయి. నోటికి ఏది వస్తే అదే విమర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోసుకోవడంలో నేతలు తమ స్థాయిని మరిచిపోతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. మరోవైపు రాజకీయాల్లో చాలా సీనియర్లుగా చెప్పుకునే నేతలు సైతం తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన నేతల భాష, వ్యవహరిస్తున్న తీరుపై కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వీధి రౌడీల్లా, గూండాల్లా నేతల ప్రవర్తన ఉందని సామాన్య ప్రజలు అసహ్యించుకునేలా నేతల ప్రవర్తన ఉంటోంది. ఈ నేతలు బయటనే కాకుండా దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా బూతు పురాణానికి తెరలేపుతున్నారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అంతేకాదు, అది ముగిసిన కొద్ది రోజులకు హైదరాబాద్లో మరో ఘటన అందరినీ షాక్ గురి చేసింది. సీనియర్ ఎమ్మెల్యే అయిన అరకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు దాడికి వెళ్లే యత్నం చేశారు. ఈ ఎపిసోడ్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇది మర్చిపోతున్నారని అనుకుంటున్న క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. కొద్ది రోజుల క్రితం ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నిజంగా ఓ మంత్రి, అందున ఓ మహిళగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎవరు చేసినా అది ముమ్మాటికి తప్పే. ఆ తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే.
మంత్రి కొండా సురేఖకు ఎవరిపైనా అనుమానాలు ఉంటే వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె బాధలో ఉందో మరి ఏమో తెలియదు, కానీ ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేసింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించినవి అయినా ఆ కామెంట్స్ మాత్రం అక్కినేని కుటుంబాన్ని, నటి సమంతను తాకాయి. వెంటనే వారు రియాక్ట్ అయ్యి సురేఖ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నాగార్జున, సమంత డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు, కొండా సురేఖ సినీ పరిశ్రమను కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసింది. దీంతో వ్యవహారం కాస్త సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మార్చేసింది. కొండా సురేఖ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేసిందో ఇప్పుడు ఆ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇక ప్రజా జీవితంలో ఉంటున్న నాయకులకు అంతలా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ఈ రాజకీయ దూషణ పర్వంలో మహిళా నేతలు సైతం టార్గెట్ అవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయం హద్దులు దాటిపోతుంది. రాజకీయ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ నేతల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దాని వెనుక ఉన్నది ఎవరైనా ఆ ట్రోలింగ్ బలి అవుతుంది మాత్రం రాజకీయ నేతలే అన్న సంగతి మాత్రం మర్చిపోతున్నారు. ప్రత్యర్థిపై ట్రోలింగ్ చేస్తున్నామని కొందరు నేతలు సంబరపడిపోతున్నారు. తీరా అది తన వరకు వచ్చేసరికి మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు రాజకీయం చేస్తుంది నేతలు కాదు, సోషల్ మీడియానే అన్న చర్చ సైతం జరుగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో అధికార పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, నాలుకలు కోస్తాం, ఉరికించి కొడతాం, సన్నాసులు, దద్దమ్మలు, అరే ఒరే అని నేతలు మాట్లాడుతున్న తీరు మాత్రం చాలా సర్వసాధారణమైపోయింది. పొట్టోడో పొడుగోడా అంటూ బాడీ షేమింగ్ కూడా నేతలు పాల్పడుతున్నారు. దాంతో నేతల తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా అదుపు తప్పి ప్రవర్తిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో నేతలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు. రాజకీయ నేతలు అవసరమైన అంశాల కన్నా అనవసర విషయాలపై ఎక్కువగా స్పందిస్తున్నారనే విమర్శలుస్తున్నాయి. నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలకు పైసా ఉపయోగం ఉండదని, వ్యక్తిగత దూషణలు పక్కకు పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందనే చర్చ సైతం జరుగుతోంది.